ముఖ్యమంత్రిమ మాస్కులదు పారాసిటమాల్ వేసుకొని సరిపోతుందని ముఖ్యమంత్రి అంటాడు. ఆయన డైరెక్టరేమో దేవుడు ముక్తి అయిపోతుందట. ఆ దేవుడు నన్ను దేశాలు అభివృద్ధి చెందినట. నువ్వు పీకరని పోయి ఆడనే బతుకోని బతికెందుకు మరి. నీలాంటి ఫాల్తీగాలు బేకర్లు బేఫుగాలు దేశాలు ఒట్టిరు కాబట్టి ఇట అవమానం గురవుతుంది. వాళ్ళ సిగ్గుండాలి అధికారికి, కొంచెం నకలు ఉండాలి, బుద్ధి ఉండాలి. నేను బతుకు బతికేరాన్ని ఏమైనా ప్రజలకు అన్ని మతాల గురించి చెప్తా. వాళ్ళు కూడా ఒక అధికారే ఉండి ఒక మతానికి కొమ్ము కాస్తూ మీకు దానికి మీకు ఎవడదన్నాడు? ఆ దేవుడు అట దేవుడు కాపాడినాడు దేశ ప్రజలను. తిరుగు, ఇప్పుడు కోవిడ్ వస్తే రెండు మంది తిరుగుని ఏడవన్నావు. కోవిడ్ అప్పుడు ఇంట్లో ఉన్నావు పోయి ఒక హాస్పిటల్ కనీస సౌకర్యం కల్పించలేకపోయినావు. నీ ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఎమ్మెల్సీ టికెట్ల కోసం, రాజ్యసభ మెంబర్ల కోసం వాళ్ళ అధికారులు కొంతమంది అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి కొమ్ము కాస్తుడు, ప్రజలు కూడా విభేదాలు సృష్టించుడు, మతాల చిచ్చు రగిలించుడు. దాని ద్వారా ఏదో సాధిద్దాం అనుకుంటే తప్ప ప్రజలు తరిమితరిమి కొడతారన్న విషయాన్ని అధికారి గుర్తించుకోవాలి. కొన్ని రోజులు నడుస్తుంది కావచ్చు, ఏడో వేణా నేను రోడ్ల మీద ఉరికిస్తాను ఒక్కొక్కని. అవినీతి పరం నేను తీస్తా, నీ అవినీతి మొత్తం చిత్తం మొత్తం బయటకు తీస్తా బిడ్డ అనేది. కానీ బరిదగించారు బాగా కొంతమంది అధికారులు బరిదగించారు ముఖ్యమంత్రి కొమ్ము కాయడానికి. అందుకే ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది, ప్రజలు కోరుకుంటున్నారు. అడ్డదారులు అక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేస్తే దానికి జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకునే విధంగా పనిచేయాలని చెప్పి అందరికి కోరుకుంటూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 24వ తరగతి సెస్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా వినియోగదారులకు ఓటర్స్ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.